వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను దారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత. భారత స్వాతంత్ర పోరాట చరిత్రను ఆదర్శాలను నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజుల పాటు నిర్వహించుకున్నాం. నేడు మౌనం ముగింపు ఘట్టానికి చేరుకున్నాం. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడే మన సిఎస్ గారు మనవి చేసినట్టుగా 35 లక్షల మంది విద్యార్థులు మరి ఇతరులు గాంధీ చిత్రాన్ని చూసి బాగా ప్రభావితమయ్యారు. గాంధీ చిత్రాన్ని ఈ తరం వాళ్ళకు పరిచయం చేయడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సమాచార ప్రసార సంబంధాల శాఖ విద్యాశాఖల అధికారులు సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థంగా నిర్వహించారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు ఉన్నతమైన నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదే. బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం సాగిన వీరోచిత స్వతంత్ర సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచింది. అనేక మంది మేధావులు దేశ ప్రజలతో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలించగలిగారు. బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మినటువంటి దురాలోచన పరులు ఆనాడు కూడా కొందరు ఉండేవారు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర పోరాటం. ఆనాడు మహాత్మా గాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమ కోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పగలిగారు. 2 దశాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు దారపోయాల్సి వచ్చింది. ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చింది. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వంటి అనేక మంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపారు మన సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణను ఇస్తూనే ఉంటుంది. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకులలో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు. యుద్ధాలతో కొట్టుకుసస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేశారు మహాత్మా గాంధీ గారు. గాంధీజీ చరకా చేతబట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికివాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం గజగజ వణికిపోయేది. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మ దే భగవాన్ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం అదొక చారిత్రక విషాదం. గాంధీజీ ఒక భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచింది. గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా ఈ విధంగా అన్నారు, నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహాత్మా గాంధీ స్థాయిని నేను ఎన్నటికీ కూడా అందుకోలేకపోయాను. గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి, నేను అనేక బలహీనతలు ఉన్నవాడిని అని చెప్పి మండేలా గారు చెప్పుకున్నారు. నేటికి యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నది. గాంధీ చూపించిన అహింస మార్గంలోనే స్వాతంత్రోద్యమం విజయ తీరం చేరింది. స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నది. గాంధీ మార్గంలో రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం మనకు సాకారం అయింది. పోరాటం గమ్యాన్ని ముద్దాడగలిగింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినప్పుడు అహింసాయుత ఉద్యమం ద్వారా రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను నిండు మనసుతో స్పష్టంగా ప్రకటించాను.
మొదట కొందరు నాతో ఏకీభవించలేదు కానీ రాను రాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైందని అంగీకరించి వెంట నడిచారు ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప అహింస మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను ఆ నిపథ్యంలో నుంచి వచ్చింది ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రభుత్వల వంటి వారు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఉండేవారు వారు తెలంగాణ వద్దు సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చాలా చేశారు మన చిత్తశుద్ధి ముందు వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు విచిత్రం ఏమిటంటే వాళ్ళే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనదైనట్టే తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్ర పోరాట ఆశయాలకు అనుగుణంగానే ఉంది స్వతంత్ర భారతంలో ఏనాడు లేని విధంగా వ్యాపార సంక్షోభాన్ని మనం పరిష్కరించుకోగలిగాం రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్ళల్లో వెలుగులు చూస్తూ ఉన్నాం గ్రామ స్వరాజ్యం గ్రామ స్వయం పోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించగలిగాం గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వగలిగాం గ్రామాలు సుసంపన్నంగా మారుతున్నాయి ప్రజలందరికీ మంచినీళ్లు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని నేను సగర్వంగా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను సంక్షేమానికి అగ్రతాంబూలం ఇవ్వడంలోనూ రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ గ్రామీణ ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ గారి ప్రభావమే ఉన్నది భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ గారు పదే పదే చెప్పారు ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం గ్రామాల నుంచి పట్టణాలు నగరాల దాకా వ్యాపారం మొదలుకొని పరిశ్రమలు ఐటీ రంగాల అభివృద్ధి దాకా గిరిజనులు దళితులు మైనారిటీలు మొదలుకొని అగ్రవర్ణ పేదల దాకా అన్నిటికీ అందరికీ సమప్రాధాన్యతనిస్తూ ఉన్నాం సమీకృత సమ్మిళిత సమగ్ర అభివృద్ధి నమూనాతో మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలిచింది ఈ అభివృద్ధి నమూనా ఇదే విధంగా కొనసాగిస్తూ సకల జనులకు ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం మనది న్యాయపథం మనది ధర్మపథం సకల జనుల సంక్షేమమే మనకు సమ్మతం సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం మన నిబద్ధత నిజాయితీ జనావళికి అభయం ముమ్మాటికి మనల్ని భరిస్తుంది విజయం ఇది సత్యం ఇది నిత్యం ఇది తథ్యం స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నిజం చేద్దాం జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగాన నిలుపుదాం యతో ధర్మస్తతో జయః జై తెలంగాణ జై భారత్